హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్ నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్, అది కూడా 20,000 కంటే తక్కువ బడ్జెట్లోనే, విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ ఒక 18,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ మాత్రం స్పెసిఫికేషన్స్ పరంగా చాలా మంచి ఫోను, సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఎవరికైతే శాంసంగ్ ఫోనే కావాలి, అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో కావాలి, మంచి కెమెరాస్ ఉండాలి, మంచి యూఐ ఉండాలి, అండ్ పెద్ద బ్యాటరీ కావాలి, యామోలెడ్ స్క్రీన్ కావాలి, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కావాలనుకుంటే మాత్రం శాంసంగ్ ఒక మంచి స్మార్ట్ ఫోనే లాంచ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇదే శాంసంగ్ గెలాక్సీ M34 5G. ఇది లాస్ట్ టైం వచ్చిన M33 5G కంపేర్ చేసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా అప్గ్రేడ్స్ చేశారు. M33లో మీకు ఎల్సీడీ స్క్రీన్ ఉంటే దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్తో యామోలెడ్ స్క్రీన్ ఉంటుంది. అందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉండదు, కానీ దీంట్లో మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ డిజైన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. అఫ్కోర్స్ ఇది మీకు డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది, దీనికి మాత్రం మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదే శాంసంగ్ గెలాక్సీ M34 5G మొబైల్ అరౌండ్ 18,000 రూపాయల బడ్జెట్లో 6GB 128GB లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్ళకి, శాంసంగ్ ఫోనే కావాలనుకునే వాళ్ళకి, మంచి కెమెరా కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే ఒక లుక్ అయితే వేయండి. బాగానే ఉంది ఈ ఫోను, నేను ఆల్రెడీ అరౌండ్ ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు M34 5G అని రాస్తుంటుంది శాంసంగ్ బ్రాండింగ్, అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, అండ్ బాటమ్ సైడ్ 6GB 128GB మిడ్ నైట్ బ్లూ మన దగ్గర ఉన్న వేరెంట్. బాక్స్ లోపల ఆబ్వియస్గా మీకు ఫోన్ ఉంటుంది, ఇది మిడ్ నైట్ బ్లూ వేరెంట్. అండ్ బాక్స్లో మీకు యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది అంతే. మీకు దీంట్లో ఛార్జర్ అయితే రాదు, అండ్ ఇది మీకు 25W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఛార్జర్ బాక్స్లో రాదు. ఇది అరౌండ్ 25W ఛార్జర్ అఫీషియల్ది, అమెజాన్లో మీకు 1499 ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మీకు 799, 699 ఇలాంటి ప్రైజెస్లో వస్తూ ఉంటుంది, డీల్ వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు కొంచెం శాంసంగ్ ఫోన్స్ ఇది కాదు, ఇంకేదైనా వాడుకున్నా కానీ 25W ఛార్జర్ కావాలంటే అలాంటి టైంలో కొనుక్కోండి. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇది డీల్ వచ్చినప్పుడు కొనుక్కోండి. డీల్స్ ఛానల్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో ఉంటుందన్నమాట. సో ఇది బాక్స్లో వచ్చే కంటెంట్. అండ్ కమింగ్ టు ద డిజైన్, ఈ ఫోన్ మీకు 6000mAh బ్యాటరీతో వస్తుంది, కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం కాంపాక్ట్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది 6.5 inches డిస్ప్లేతోనే వస్తుంది, కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ లాగా కనిపిస్తుంది, కానీ గ్లాస్ అయితే కాదు, ఇది ఒక ప్లాస్టిక్, చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్కే. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్, శాంసంగ్ బ్రాండింగ్. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు బెజల్స్ మాత్రం కొంచెం థిక్గానే ఉంటాయి, సో బడ్జెట్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా దీనికి అడ్జస్ట్ అవ్వాలి. అండ్ మీకు బాటమ్ సైడ్ బెజల్ మాత్రం కొంచెం పెద్దగానే ఉంటుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, ఇది కొంచెం మంచి పాయింటే. అండ్ మీకు మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ఇది మీకు డబుల్ సిమ్ సపోర్ట్తో వస్తుందన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ డిస్ప్లే మీకు శాంసంగ్ అఫీషియల్ సూపర్ అంబ్లర్ డిస్ప్లేతో వస్తుంది, 6.5 inches ఉంటుంది, అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. లాస్ట్ జనరేషన్లో మీకు ఎల్సీడీ స్క్రీన్ యూజ్ చేశారు, ఈసారి మాత్రం సూపర్ అంబ్లర్ డిస్ప్లేని యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, డైరెక్ట్ కండిషన్లో కావచ్చు, లోలైట్లో కావచ్చు, వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కావచ్చు. అండ్ ఇది మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ దాంట్లో మీరు HDలో మూవీస్ కూడా చూసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎలాంటి కాంప్రమైజెస్ అయితే లేవు. ఓన్లీ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీకు ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో రాదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. యాక్చువల్గా ఇదే ఫాస్ట్గా ఉంటుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో కంపేర్ చేస్తే, కాకపోతే లుక్ పరంగా స్టైల్గా మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో లుక్ ఉంటాయి. సో ఇది ఒకటి మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాలన్నమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వాడింది ఎగ్జినోస్, శాంసంగ్ అఫీషియల్ ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 5 nanometer ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఇది ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ అరౌండ్ 4,50,000 వరకు చేస్తుంది. ఓకే, ఈ పట్ల బడ్జెట్లో దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, గేమ్స్ ఆడుతున్నప్పుడు పర్లేదు, స్మూత్గానే ఉంది. అండ్ మీరు కావాలనుకుంటే కొంచెం మోడరేట్ సెట్టింగ్స్ యూజ్ చేసుకొని బాగానే మేనేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ కాబట్టి బాగా హెవీగా గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం హీట్ నోటీస్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. సో రెగ్యులర్ టాస్క్లో అంటే యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు కావచ్చు, బిట్వీన్
చిన్న యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, బ్రౌజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇలాంటి రెగ్యులర్ టాస్క్లు అయితే బాగానే పెర్ఫామ్ చేస్తుంది. అది కాకుండా ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళకి మేము శాంసంగ్ ఫోన్ ఇద్దాం అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ అనుకుంటే, వాళ్ళు పెద్ద పెద్ద టాస్క్లు ఏం చేయరు కాబట్టి, అంటే పెద్ద పెద్ద గేమ్స్ ఆడరు కాబట్టి వాళ్ళకి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. అది కాకుండా ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి లాంగ్ బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా ఇస్తుంది. ఇది మాత్రం మంచి గుడ్ పాయింట్ అనమాట. ప్రాసెసర్ మాత్రం రెగ్యులర్ టాస్క్లు హ్యాండిల్ చేయడానికి బాగానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ కెమెరా క్వాలిటీ మాత్రం నిజానికి అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో చాలా బెటర్ కెమెరా శాంపిల్సే వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. స్కిన్ టోన్స్ బాగున్నాయి, న్యాచురల్గానే ఉన్నాయి. అండ్ మీరు హ్యూమన్ ఫేసెస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, న్యాచురల్గానే అనిపించింది. అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీనికి మీకు బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది. దాంతో వీడియోలు తీస్తున్నప్పుడు కూడా క్వాలిటీ పర్లేదు, బాగుంది, స్టేబుల్గానే నాకైతే అనిపించింది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 13 MP కెమెరా ఉంటుంది. దీని కెమెరా శాంపిల్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పట్ల బడ్జెట్లో మాత్రం చాలా మంచిగానే అనిపించినాయి కెమెరా శాంపిల్స్ మాత్రం. అండ్ బ్యాక్ సైడ్ మిగతా 2 కెమెరాస్లో ఒకటి 8 MP వైడ్ యాంగిల్ అండ్ మూడోది 2 MP ఒక యూజ్లెస్ కెమెరాని ఇచ్చేశారు. యాక్చువల్గా నేను మీకు ఒక 3 డేస్ బ్యాక్ ఒక షార్ట్ వీడియోలో 3 కూడా యూస్ఫుల్ కెమెరాస్ అని చెప్పాను కదా. యాక్చువల్గా నాకు అప్పుడు తెలిసిన పాయింట్ ప్రకారం అయితే నాకు 5 MP అని విన్నాను, కాకపోతే అఫీషియల్ డాక్యుమెంట్లో మాత్రం 2 MP అని మెన్షన్ చేస్తుంది. ఇది మాత్రం ఒక చిన్న మిస్టేక్ జరిగింది, దానికి నేను అపాలజీస్ అడుగుతున్నాను మిమ్మల్ని. సో ఇది అది జరిగిందనమాట అలా. సో ఎనీవేస్ కెమెరా శాంపిల్స్ మాత్రం అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో యాక్సెప్ట్ చేసేలాగే అనిపించింది. అండ్ దీంట్లో మీకు శాంసంగ్ 1 UI వస్తుంది లేటెస్ట్ వర్షన్ అండ్ ఆండ్రాయిడ్ 13 ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో 1 UI మాత్రం చాలా ఫీచర్స్, టన్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. దాంట్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేవు. అండ్ UI మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫ్లూయిడ్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 25 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ఉండే ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మీకు 25 W సపోర్ట్ చేస్తుంది, బట్ ఛార్జర్ కూడా మీకు బాక్స్లో రాదు, మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 25 W ఛార్జింగ్తో మీరు ఛార్జ్ చేసినా ఇది మోర్ దాన్ 2 hours అయితే ఈజీగా పడుతుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కానీ బ్యాటరీ లైఫ్ మాత్రం అట్లీస్ట్ 2 డేస్ అయితే ఈజీగా ఇస్తుంది. మీరు ఎంత బాగా ఆడినా కానీ బాగానే ఉంటుంది అనమాట, బ్యాటరీ లైఫ్ బాగానే వస్తుంది శాంసంగ్ ఫోన్స్లో. సో ఇది శాంసంగ్ గెలాక్సీ M34 5G సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. M33తో కంపేర్ చేసుకుంటే డిస్ప్లే డిపార్ట్మెంట్లో అప్గ్రేడ్ జరిగింది, కెమెరా డిపార్ట్మెంట్లో అప్గ్రేడ్ జరిగింది అండ్ మీకు బ్యాటరీ లేటెస్ట్ వర్షన్లో కూడా మీకు కొంచెం అప్గ్రేడ్స్ అయితే జరిగినాయి. ప్రాసెసర్ మాత్రం సేమ్ ప్రాసెసర్ని వీళ్ళు క్యారీ చేస్తూ తీసుకొచ్చారు. సో ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ అని ఇస్తే ఇంకా బాగుండేదేమో నేను అయితే అనుకున్నాను. బట్ స్టిల్ అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం ఈ ఫోన్లో మంచి ప్యాకేజ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరికి సూట్ అవుతుందంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా ఫోన్ కొనిద్దాం అనుకుంటే కాంపాక్ట్గా ఉండాలి, శాంసంగ్ ఫోనే కావాలి, శాంసంగ్ సెక్యూరిటీ కావాలి, శాంసంగ్ డైలర్ కావాలి, ఇలాంటి ఫీచర్స్ కావాలి, పెద్ద బ్యాటరీ కావాలనుకుంటే, ఎక్కువగా మీడియా కన్జంప్షన్ బాగా చేస్తారనుకుంటే మాత్రం వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. అది కాకుండా ఇది కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సజెస్ట్ కూడా చేయొచ్చు, బాగానే ఉంది ఫోన్ అయితే, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగానే అనిపించింది. సో వీడియోస్ తా ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండీ. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.